అనుభవం అని తనే చెప్పుకుంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని తనే చెప్పుకుంటారు. తనేమి సారాంశం అంతా ఏమంటే, మొత్తం మీద ఈ 2 రోజుల పర్యటనలో ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చెప్తున్నాడు. ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటా. ఎవరైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల దగ్గరికి పోయి నన్ను గెలిపిస్తేనే నేను రాజకీయాల్లో ఉంటా అంటే, 2019లో ఓడిచ్చినారు కదా, 2019లో ఓడిచ్చిన తర్వాతనే ప్రతిపక్ష పాత్ర. నన్ను గెలిపిస్తే ఉంటా లేకుంటే ఉండను అంటే ఎవరిని బెదిరించినట్లు? ఎవరైనా కానీ రాజకీయ నాయకుడు నేను ఏం చేశాను, నేనేం చేయబోతున్నాను అని చెప్పిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించుకోవాలనా లేదా అనేది నిర్ణయించుకుంటారు. నన్ను గెలిపిస్తే నేను రాజకీయాల్లో ఉంటా అంటే ఇప్పుడు ఎవరికి నష్టం? అంటే తులసి తీర్థం పోస్తే నేను బ్రతుకుతా, కాబట్టి మీరందరూ తులసి తీర్థం పోయండి అని సారాంశం. అసలు ఆశ్చర్యకరమైన వాక్యాలు. 6,000 పాఠశాలలు మూత, 4 లక్షల మంది బడి మానేశారు ఈ ప్రభుత్వంలో. ఎంత పచ్చి అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు. అసలు 73 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం పెట్టుకొని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పే వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవన్నీ? అంటే ఇవన్నీ రికార్డెడ్ కాదా? అంటే ఇవన్నీ ఊరికే ప్రజల్లోకి పోయి, అంటే ఆ మనస్తత్వం చూడండి. ప్రజల్లోకి పోయిన తర్వాత ఏం మాట్లాడినా కూడా నడిచిపోతుంది, ప్రజలు ఏం చెప్పినా కూడా వింటారు అనే ఒక అహంకారం. 6,000 పాఠశాలలు మూసేసిందంటే ఈ ప్రభుత్వము, 4 లక్షల మంది బడి మానేసిందంట. వాస్తవాలు ఏమండి? ఇవన్నీ రికార్డెడ్ కదా, అంటే ఇవన్నీ దొరకవా రికార్డ్స్? వాస్తవాలు ఏమి? 2017లో 2,906 స్కూల్స్ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోయించినారు. 2017లో 2,906 స్కూల్స్ బళ్ళు, అందులో 1,759 ప్రైమరీ బళ్ళు, 1,147 మిగిలిన స్కూళ్ళు మూసేసింది వాళ్ళు. 2014లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 42 లక్షల మంది అందాజుగా విద్యార్థులు ఉండగా, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన తర్వాత 37 లక్షల మందికి పడిపోయింది. 2019 తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద, వైద్యం మీద విపరీతమైన శ్రద్ధ చూపించడం వలన కోవిడ్ను కూడా దాటుకొని మరీ సంఖ్య 42 లక్షలకు చేరుకోవడం జరిగింది అందాజుగా. ఎంత అన్యాయమైన మాటలండి, పచ్చి అబద్ధాలు. అంటే ఏం చెప్తే అది నడిచిపోతుంది, ఏమైనా చెప్పొచ్చు, ఏ అబద్ధాలైనా చెప్తా. మనస్తత్వం చూడండి. ఒక్క పరిశ్రమైనా జగన్మోహన్ రెడ్డి తెచ్చారని చెప్పి ఆయన వాదన, వాస్తవం ఏమండి? అంటే ఇవి కూడా అంతే ఫిగర్సు. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు నేనే పరిశ్రమ తెచ్చిన, అసలు పరిశ్రమ అంటే నేనే, నేనేంటి పరిశ్రమ అని చెప్పే వ్యక్తి, లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీ పెద్ద పరిశ్రమ లెక్కేసినట్లయితే సంవత్సరానికి 11,994 కోట్లు సంవత్సరానికి యావరేజ్ నికరంగా పెట్టుబడి వస్తే, కోవిడ్ ఉంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా డౌన్ స్వింగ్ ఆర్థిక పరిస్థితి కింద పడిపోతూ ఉంటే, అతలాకుతలం అవుతుంటే కూడా, అందులో భాగంగా భారతదేశం అంతా కూడా అతలాకుతలం అవుతుంటే కూడా, సగటు సంవత్సరానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,200 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ ఫిగర్స్ అన్నీ? డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్ఫర్మేషన్లో వస్తుంది. ఎంత అన్యాయంగా చూడండి మాట్లాడేది. ఉద్యోగాలు ఇచ్చారా అంట, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినది చంద్రబాబు నాయుడు 2014లో. ఇంటికి నన్ను ఎన్నుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పినాడు. చెప్పిన తర్వాత మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం తన 5 సంవత్సరాలు 34 ఉద్యోగాలు మాత్రమే, 34,000 ఉద్యోగాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలే 210,000 ఉద్యోగాలు ఇవ్వగా, ఇప్పుడు దాదాపు 10,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది.
అందులో 6511 పోలీస్ శాఖలో 3673 కోర్టు శాఖలో. ఇవి కాక అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వాలంటీర్లు, ఇవి కాక అప్కాస్ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు వచ్చేట్టుగా ఏర్పాటు. అప్పట్లో 3 నెలలు 6 నెలలు వెయిట్ చేసేవాళ్ళు అవుట్సోర్సింగ్ ద్వారా లక్షల ఉద్యోగాలు. ఎంత అన్యాయంగా చూడండి అసలు మాట్లాడుతుండేది. మరి కర్నూలులో, కర్నూలు 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చి తను చెప్పిన డేట్ ఏమేమండి, ఎన్నో చెప్పడం జరిగింది. అందులో కోయిలకుంటలో సిమెంట్ ఉత్పత్తుల హబ్బు, మాట మాట్లాడితే అప్పుడు హబ్బు, స్పోకు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డు, లో హ్యాంగింగ్ ఫ్రూటు, ఇట్లాంటి పదాలన్నీ చెప్పుకుంటూ హబ్బు. ఏంది హబ్బు వచ్చిందే, ఒక హబ్ అన్న వచ్చిందే ఒక పరిశ్రమ. మొన్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మొన్న రామ్కో సిమెంట్స్ మొన్న ప్రారంభోత్సవం చేయడం జరిగింది పై నెల. IIIT, దాని తర్వాత న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వచ్చిందండి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చంద్రబాబు నాయుడు గారు మీరు పోతున్నారు కదా కర్నూలు అంతా ఒకసారి చూడిపోండి, ఎక్కడుందో మీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఊరికే మాట్లాడడం కాదండి స్పీచుల్లో, కనీసం పునాదిరాయన్నా వేసినారా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కానీ ఎతకండి ఎక్కడన్నా. పర్యాటకాభివృద్ధి, ఆలూరులో జింకలకు పార్కు, శ్రీశైలంలో పులులకు పార్కు ఉందండి. ఎక్కడైనా కానీ ఒక జింక కానీ ఒక పులు కానీ ఒక పార్కు కానీ. సోలార్ విండ్ పవర్ ఎప్పుడండి అదంతా, మ్యాక్సిమం సోలార్ కానీ విండ్ కానీ సౌర విద్యుత్ కానీ పవన విద్యుత్ కానీ పంప్డ్ స్టోరేజ్ కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్లాంటు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో, ఇప్పుడు నిర్మాణంలో ఉంది. రైల్వే వ్యాగన్లో మరమ్మతుల కర్మాగారం ఉందండి, రైల్వే మరమ్మతుల కర్మాగారం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైనింగ్ స్కూలు, ఫుడ్ పార్కు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి వాళ్ళ నాయకుడిని పిలుచుకొని పోయి సార్ మీరు ఇవన్నీ కూడా మా కర్నూలు జిల్లాకు మీరు చెప్పినారు సార్, దీంట్లో ఒక్కటన్నా ఉందా సార్ ఒక్కటన్నా అని, ఒక్కటన్నా వచ్చిందా కనీసం అని. ఎంత అన్యాయంగండి. నిజం చెప్పాలంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తెచ్చుకున్నాం కర్నూలు కోరకల్లు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓరకల్ ఎయిర్పోర్ట్ ఆపరేషనలైజ్ చేసినాం కర్నూలు. నిజం చెప్పాలంటండి అసలు ఏం చేశారండి కర్నూలు జిల్లాకు కానీ రాయలసీమకు కానీ, ఒక అన్యాయం తప్ప ఏం చేశాడు కర్నూలు జిల్లాకు కానీ రాయలసీమకు కానీ. ఎంతో సంస్కారవంతులు కాబట్టి రాయలసీమ వాసులు, ఎంతో సంస్కారవంతులు కాబట్టి కర్నూలు జిల్లా వాళ్ళు ఈరోజు ఇంకా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఆపకుండా ఉన్నారు. 1937లండి వెనుకబడిన ప్రాంతము, అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అంటే ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము ఒక రాజధాని కానీ కోర్టు కానీ మొట్టమొదటి అవకాశం మీకు. కృష్ణా జిల్లాలో వాడుకుండేదానికి 10 సంవత్సరాల పాటు మీకు అవకాశము, ఆ తర్వాత అవసరమైతే ఇక మీదట కూడా అవకాశము. 1953లో ఏర్పాటైన తర్వాత రాజధాని కర్నూలు, 56లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగువారందరి కోసము ఒక్కరు కూడా పెద్ద మనుషులు కర్నూలులో ఏమనుకోకుండా ఒక రాష్ట్రం అనేది అందరి కోసం అని చెప్పి రాజధాని తరలిస్తే కూడా ఒక్కరు కూడా నామమాత్రంగా ఒక్క మాట అనకుండా ఒప్పుకుంటే ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతము, 37వ శ్రీబాగ్ ఒప్పందము, 53లో రాజధాని మార్చడం జరిగింది. ఒక కోర్టు ఉండాలి అంటే బాధ నీకు వద్దంటావు. ఉత్తర కోస్తా వెనకబడిన ప్రాంతము పరిపాలన కోసము మరి అక్కడ సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకుంటామంటే అవలేగా 3 రాజధానుల. అరే ఉత్తరకు వైజాగ్లో సెక్రటేరియట్, గుంటూరులో లెజిస్లేచరు, కర్నూలులో కోర్టు ఎక్కడన్నా ఉందా అంట, లేదండి. ధార్వాడ్లో కోర్టు లేదా, నాగ్పూర్లో కోర్టు లేదా, జోధ్పూర్లో కోర్టు లేదా, భోపాల్లో కోర్టు లేదా, అలహాబాద్లో కోర్టు లేదా, ఏం పాపం చేసిందండి రాయలసీమ? 8 రాష్ట్రాలు హైకోర్టు వేరే ఉంది, ఏం పాపం చేసిందండి?
ఏం అన్యాయం చేసింది అంటే 37లో రాసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం శ్రీభాగ ఉడంబడిక తప్పనే 53లో రాజధాని మార్చే తప్పుడు ఒప్పుకోవడం తప్పనే ఈ రోజు సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుచేటు చిత్తూరు నుంచి వచ్చి ఇంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చి కనీసం ఒక కోర్టు ఏర్పాటు చేసే దానికి కూడా అడగిస్తున్నాడంటే ఇక్కడికి రావడము ఎందుకండి ఉత్తర కోస్తాలో అనేది అక్కడికి పోయేది ఎందుకండి రాయలసీమలో అనేది అసలు నీ ఉద్దేశం ఏమి ఎంత అన్యాయమైన అసలు నిజం చెప్పాలని చాలా సంస్కారవంతులు కాబట్టి రాయలసీమ వాళ్ళు కర్నూలు జిల్లా వాళ్ళు ఈయనను ఇంకా పర్యటిస్తారు ఒప్పుకుంటున్నారు మద్యం డిస్టిలరీలు జగన్వే ఏందండి అది 20 డిస్టిలరీలు ఉంటే 14కి చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చినారు అంతకు 6 అంతకు ముందు ఇచ్చినటివి ఒక్క డిస్టిలరీ కూడా లైసెన్స్ ఇవ్వలేదే వచ్చిన తర్వాత ఎంత అన్యాయమైన మాటలు చూడండి అసలు అబద్ధాలు మాట మాట్లాడితే మొన్న కర్నూలులో డోన్ నుంచి అప్పుల మంత్రి నేను అప్పుల మంత్రి పదే పదే అప్పుల మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టర్ అప్పు చేయకుంటే ఎవరు చేస్తారండి అప్పు హోమ్ మినిస్టర్ చేస్తాడా రెవెన్యూ మినిస్టర్ చేస్తారండి అప్పు ఎవరు చేస్తారు ఏ రాష్ట్రానికైనా ఫైనాన్స్ మినిస్టరే ఏ దేశానికైనా ఫైనాన్స్ మినిస్టరే ఏ వ్యవస్థకైనా ఫైనాన్స్ ఎవరు చూసుకుంటారో వాళ్ళే పోనీ అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఎవరు చేయలేదండి మీరు చేయలేదా అప్పు సగటు సంవత్సరానికి 15% మా ప్రభుత్వంలో అప్పు అనేది పెరిగితే మీ ప్రభుత్వంలో సగటు ఇంచుమించు 20% పెరిగింది మరి అప్పుడు యనమల రామకృష్ణుడు గారిని ఏమనాలండి పెద్ద అప్పుల మంత్రి అనాల అంతే కదా 15% అప్పుల మంత్రి అయితే 20% పెద్ద అప్పుల మంత్రి అవుతాడు ఆయన ఎవరైనా అప్పు అనేది ఏ వ్యవస్థలైనా ఉంటుంది ఒకవేళ నేను అప్పుల మంత్రి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మీరు మాట్లాడగలిగితే మేము కూడా మాట్లాడచ్చు ఈ అప్పులు అనేది అందరు చేసే పని అన్ని వ్యవస్థలు చేసే పని కానీ మీరు చేసిన పని మాత్రం తక్కువ మంది చేస్తుంటారు మీరు చేసిన వ్యాపారాలు తక్కువ మంది చేస్తుంటారు మొత్తం సర్వము ఏపీ డైరీనంతా మూత మోయించి మీ సొంత హెరిటేజ్ పెట్టుకున్నారు ప్రతి ఆర్థిక మంత్రి అప్పు కానీ రాబడి కానీ చూసుకోక తప్పదు కానీ పాల వ్యాపారం మాత్రం అందరు చేయరు సో మీరు ప్రత్యేకంగా పాల వ్యాపారం చేసినారు కాబట్టి మిమ్మల్ని పాలనాయుడు అనాలనా అప్పు చేసిన వాళ్ళు ఒకవేళ అప్పుల మంత్రి అయితే మీరు పాలనాయుడు అవుతారు మీరు పొద్దు నుంచి తరచూ అబద్ధాలు చెప్తారు కాబట్టి మీ పేరు అబద్ధాల నాయుడు అని చెప్పాలి ఏమన్నా మాటలండి మీ వయసుకు తగిన మాటలు ఇవన్నీ మీకు ఏదైనా పాలసీ మీద ఉంటే పాలసీ మీద మాట్లాడండి ఏమంటారు ఈ పెద్ద మనిషి ఎవరో ఇంటికి పోయినారంట ఆ ఇంటికి పోతే 3 రోజులకు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టినారంట కాబట్టి నన్ను అంటారు ఏమని ఇంటిని కూలుస్తాడంట నా జీవితాన్ని కూలుస్తాడంట అబ్బా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఎవరన్నా కానీ ఒక 73 ఏళ్ళు వయసు పెట్టుకొని 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం పెట్టుకొని 14 ఏళ్ళు పబ్లిక్ మీటింగ్లో ఆర్థిక మంత్రి నీ ఇంటిని కూలుస్తా అవసరమైతే నీ జీవితాన్ని కూలుస్తా ఇది వీధి రౌడీలు మాట్లాడే మాటలు కాదండి ఇవి నాకు తెలిసి రౌడీ షీటర్లు మాట్లాడే మాటలు ఇవన్నీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను బాగా చెప్తున్నా 1923లో ఏ ఇండ్లు మా ముత్తాత గారు కట్టినారో నేను ఈ రోజుకి అదే ఇంట్లో ఉన్నానండి 100 సంవత్సరాల కింద కట్టిన ఇంట్లోనే ఉన్నాను నేను మీరు ఏదైతే కూల్చాలనుకుంటున్నారో 1923లో నరవారిపల్లిలో మీరు ఎక్కడున్నారండి 100 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి నేను అపార్ట్మెంట్లో ఉన్నాను ఒక ఫ్లాట్లో ఉన్నాను నేను ఇండిపెండెంట్ హౌస్ కూడా లేదు మీరే భవనంలో ఉన్నారండి 100 సంవత్సరాలు మాకు తెలివి లేక ఈరోజు అపార్ట్మెంట్లో ఉన్నామండి మీకు తెలివి ఎక్కువై మీరు పెద్ద పెద్ద భవనాలు కట్టినారా ఏం మాట్లాడుతున్నారండి కనీసం మేమన్నా సొంత ఊర్లో 100 సంవత్సరాలు కట్టిన క్రితం కట్టిన ఇంట్లో ఉన్నాం
మీరు కనీసం మీ సొంత ఊరు నరవారిపల్లెకు ఎన్నిసార్లు పోయినారండి? సంవత్సరానికి ఒక్కసారినా పోతున్నారా? మేమంతా ఈ రోజు కూడా మా సొంత ఊరు మా సొంత నియోజకవర్గం అండి. మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారు? మీ సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారా? మీరు కనీసం మీ సొంత ఊరికి మేమంతా కలిసిమెలిసి కుటుంబ సభ్యులంతా ఉంటున్నామండి. మీ మాదిరి సంవత్సరానికి ఒకసారి తల్లిని చూసేదానికి పోయి ఆ ఒక్కసారి కూడా 5 నిమిషాలు ఉండి అది కూడా పేపర్లో గొప్పగా ఒక ధనకార్యం చేసినట్లు రాపించుకోలేదు. మేము అదే 100 సంవత్సరాల క్రితం కట్టిన ఇంట్లో ఉన్నాం. ఈరోజు కూడా డిమాలిషన్ చేసినారంట. ఏమిటండి డిమాలిషన్ చేసింది? ఏది వాస్తవానికి డోన్లో ఒక టౌన్ ప్లానింగ్ లేఅవుట్, టౌన్ ప్లానింగ్ లేఅవుట్లో 60 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డులో ఆ లేఅవుట్కు సంబంధించి ఒక కంప్లైంట్ కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రావడం జరిగింది. 22 సెప్టెంబర్ 2022లో ఒక గోడ కట్టడం అయింది. ఎక్కడ కట్టినారంటే 60 అడుగుల రోడ్లో సెంటర్లో కట్టి 30 అడుగులు ప్లాట్లు వేసేయడం జరుగుతుంది అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత కుడాకు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు? 17 అక్టోబర్లో. చేసిన తర్వాత ఈ గోడ రోడ్డు మధ్యలో కడుతున్నారు, తీసేయండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత 26 అక్టోబర్ 2022లో నోటీస్ ఇవ్వడం జరిగింది. 31 అక్టోబర్ 2022లో ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ సమాధానం ఇవ్వడం జరిగింది. ఏమని? గో ప్లాట్లు వేసారు కానీ పాములు వచ్చినాయి, తేళ్ళు వస్తున్నాయి కాబట్టి గోడ కట్టుకున్నా అని. అంటే మళ్ళీ రెండవ నోటీస్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది? 11/11/2022, చివరకు 15/11/2022 తొలగించడం జరిగింది. అంటే అర్థం ఏమండి? ఈరోజు మనకు బందర్ రోడ్డు ఉంది. బందర్ రోడ్డు 60 అడుగుల 100 అడుగుల రోడ్డు ఉంటుంది. రోడ్డు మధ్యలో రోడ్డు డివైడర్ ఉంటుంది. రోడ్ డివైడర్ నుంచి ఒక వైపు రోడ్డు తీసేసి ప్లాట్లు వేస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది ఇక్కడ. దాని మీద లేఅవుట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దానికి ఆర్థిక మంత్రి, పనికిమాలిన మంత్రి, నేను ఆయన ఇండ్లు కూలుస్తా, ఆయన జీవితాన్నే కూలుస్తా, ఏం మాట్లాడుతున్నారండి ఇది? అంటే ఇప్పుడు మీకేం కావాలి చంద్రబాబు నాయుడు గారు? మీకు కావాల్సింది ఎక్కడ ఆక్రమణలు జరిగినా ఏమనకూడదు, ఎక్కడ ఆక్రమించుకున్నా ఏమనకూడదు, ఎక్కడ రోడ్లను ప్లాట్ చేసినా ఏమనకూడదు, ఇది ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్నా ఏమనకూడదు. మళ్ళీ నీతి సూక్తులు మీరే మాట్లాడాలి. ఎంత అన్యాయం అండి! అంటే ఏమి కనుక్కోకుండా తెలుసుకోకుండా ఏది ఇస్తే అది ఊరికే చదవడమే. ఎవరన్నా మాట్లాడతారండి ఇట్లాంటి మాటలు? నీ ఇంటిని కూలుస్తా, నీ జీవితాన్నే కూలుస్తా. కూల్చినారు కదండి మీరు జీవితాన్ని, సొంతం పాపము మామగారు ఎన్టి రామారావు గారు కూల్చినారు కదా జీవితం, సొంతం హరికృష్ణ గారిది, బావమరిది అలవాటైనట్లుంది జీవితాలు కూల్చేది, ఇండ్లు కూల్చేది. ఏం దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సిస్టమ్ మార్చుకోండి. ఎంతసేపు ఇది నేను చేసినాను, ఇది నేను చేయబోతున్నాను, ఆ పద్ధతి ప్రకారం మాట్లాడండి. కానీ పోయి ఆధోనిలో సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, చూడండి మళ్ళా బ్యాచ్తో సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, కంప్యూటర్ను నేనే కనిపెట్టినా, మళ్ళీ ఆధోనిలో మరొక్కసారి మళ్ళీ సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా. దయచేసి నేనేదో అనుకుంటా ఉంటే వయసు ఎక్కువైన తర్వాత ఒక్కొక్కసారి ఏదేదో ఆలోచనలు వస్తుంటాయని ఇది నిజమా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇటువంటి భాష కానీ ఇటువంటి పద్ధతి కానీ ఇది మీ వయసుకు కానీ మీ స్థాయికి కానీ తగదండి. ఏదైనా కానీ నిజాలు మాట్లాడండి, అబద్ధాలు వద్దు. దయచేసి నిజాలు మాట్లాడండి, ఎంత నిజం ఉందో అంత మటుకే మాట్లాడండి. దానికి తూకం ఎంత వేయాలన్నా పబ్లిక్ అంతే తూకం వేస్తారు. అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఎవరు నమ్ముతారని అనుకోవద్దండి. ఒక పద్ధతి అనేది ఉంటుంది రాజకీయంలో, ఒక బిహేవియర్ అనేది ఉంటుంది, ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది, ఒక హుందాతనం అనేది ఉంటుంది. ఆ విధంగా ప్రవర్తించండి. కానీ ఇదేందండి 73 ఏళ్ళ వయసులో ఇవన్నీ? నేను ఇండ్లు కూలుస్తా, గోడ కూలుస్తా, ఇంటిని కూలుస్తా, సెల్ ఫోన్ కనిపెట్టినా. దయచేసి ఇవన్నీ మానుకోండి. తనకై తానే చెప్పుకుంటున్నాడు ఏమని, ఈసారి నన్ను గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటాను లేకుంటే పోతాను. అసలు ఆశ్చర్యకరమైన భాష, ఆశ్చర్యకరమైన ఫిగర్స్, ఫ్రస్ట్రేషన్లో కూడిపోయినట్లున్నారు.
ఓకేనా? ఇప్పుడు ఒక్కటండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా ఇబ్బందుల్లోనే ఉండే, దాంట్లో ఏం దాపరికం ఏముంటుందండి? ప్రపంచ ఆర్థిక పరిస్థితి మీరు ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు మనం గెటవర కావాలి. కష్టకాలాలు వస్తుంటాయి, కష్టకాలాలు వచ్చినప్పుడు రిసెషన్ వస్తుంటుంది, ఆ విధంగా కోవిడ్ వచ్చింది, ఆ విధంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఆ విధంగా ఎన్నో పరిస్థితులు గెటవర కావాలి. మనకు ప్రభుత్వం అన్న తర్వాత అదే కదా, కష్టమైన పరిస్థితులు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు గెటవర్ కావడమే ప్రభుత్వము, గెటవర్ కావడమే. ఇన్కమ్ పెరుగుతుంది అనేది ఒకటి, మూడు ఐటమ్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమ్ పెరగడం, ఒకటి ఇన్కము పెరగాల్సినంత పెరగకపోవడం, ఒకటి ఎక్స్పెండిచర్ పెరగడం. బడ్జెట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు కార్లో పోతుంటారు, సహజంగా 90 కిలోమీటర్ల స్పీడ్లో పోతుంటారు. మామూలు పరిస్థితులు అయితే 100, 110 పోయే పరిస్థితి ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల పోలేక 90, 92లోనే ఆగిపోతుంటారు. అట్లా అప్పులు ఒకటి, ఏదైనా కానీ దాని లిమిట్స్ ఉంటాయి. లిమిట్ దాటి చేసేదానికి వీలు పడదు కదా. ఇప్పుడు వాళ్ళు చేసినారు చూడండి, పెండింగ్ బిల్స్ పెట్టిపోవడము, బిల్స్ పెండింగ్ పెట్టిపోవడము, పవర్ సెక్టర్లో అప్పులు చేయడము, సివిల్ సప్లైస్ అప్పులు చేయడము, అది వాళ్ళు చేసినారు. అట్లా చేసేదానికి రాదు, రాదు. రాంగ్. ఇప్పుడు ఫస్ట్ 9 మంత్స్ ఏదైతే ఉంటుందో, 9 మంత్స్కి ఒక లిమిట్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ 3 మంత్స్ ఒక లిమిట్ ఉంటుంది. మామూలుగా మనకు టోటల్ బారోయింగ్ స్పేస్ అప్రాక్సిమేట్గా 50,000 వస్తుంది, ఫిఫ్టీ ప్లస్ ఆర్ మైనస్ స్పేస్ 12 మంత్స్కు. సో బ్యాలెన్స్ దాంట్లో డివైడెడ్గా 9లో వస్తుంది అనమాట. అంటే మీరు ఏ ఫిగర్ చూసి చెప్తున్నారు? మరి మామూలుగా అయితే మనకు 9 మంత్స్ మామూలుగా 9 మంత్స్ మనకు ప్రపోర్షనల్గా వస్తుందన్నమాట. ప్రపోర్షనల్గా మనకు 9 మంత్స్ ఎప్పుడైనా కానీ స్పెషల్ కేసు ఉంటే కూడా అది ఓన్లీ ఆఫ్టర్ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా చేసేదానికి రా. ఏదని? లేదు, అడగడం లేదు. పాత ప్రభుత్వము వాళ్ళు చేయవలసిన అప్పు కంటే కూడా 17,000 కోట్లు ఎక్కువ చేసిపోయినారు. ఆ ఎక్కువ చేసినందుకు ఆ 17,000 మన దాంట్లో కట్ చేస్తాయింది. అది మాకు సంబంధం లేదు, అది పాత ప్రభుత్వం చేసిన అప్పు, మాకు సంబంధం లేదు. పైగా ఫైనాన్స్ కమిషన్ కూడా, అది 14th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్, మాది 15th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్. పైగా అప్పుడు కోవిడ్ లేదు, ఇప్పుడు కోవిడ్ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మాకు మామూలుగా ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఆ ఎలిజిబిలిటీలో తక్కువ చేయొద్దండి అని చెప్పి అడగడం జరిగింది. మన కంట్రోల్ ఉండదు కదా, ఏ రాష్ట్రంకు సంబంధించిన రాజకీయాలు వాళ్లకు, మన రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు ఎంతసేపు, మన రాష్ట్రాన్ని మనము మంచి పరిపాలన ఇచ్చుకోవడము, మన రాష్ట్ర ప్రగతి చూసుకోవడము, మన రాష్ట్ర భవిష్యత్తు చూసుకోవడం తప్ప. యాక్చువల్గా వాస్తవం నిజం చెప్పాలంటే టైంకు పూర్తి అయ్యేది. వాళ్ళు చేసిన అర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో, 2 చోట్ల గ్యాప్స్ పెట్టినారు. ఎందుకు ఆ గ్యాప్స్ పెట్టినారంటే, స్పిల్వే పూర్తి అయ్యే వరకు వాటర్ వదలకూడదు. వాళ్ళ ప్లాన్ ఏమంటే, మెయిన్ డ్యామ్ కాకుండా కాఫర్ డ్యామ్తోనే వాళ్ళు టెంపరీగా నీళ్లు నింపుకొని ఏదో రైట్ బ్యాంక్ కెనాల్ కెదాలని ఏదో సమ్ టెంపరీ ప్రోగ్రామ్ పెట్టినారనమాట. అందువల్ల 2 గ్యాప్స్ ఉన్నాయి. మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే, వాళ్ళు చేసిన పనికి ఆ నీళ్లు స్కౌరింగ్ అయిపోయి మొత్తం లోపల తువ్విందనమాట. తువ్విన తర్వాత ఇప్పుడు దాన్ని రెక్టిఫికేషన్లో ఉండరు, అందుకని లేట్ లేకుంటే కంప్లీట్ టైం ప్రకారం పూర్తయ్యారు. ఓకేనా?